నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్బి న్యూస్. నేను ఉమా. ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామ పంచాయతీ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దారపు ఎరకమతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో నాలుగో పంచాయతీ ఎన్నికలు ప్రచారం జోరుగా ఊపందుకుంటున్న సందర్భంలో ఇప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం పంచాయతీలో మన మధ్యన ప్రెసిడెంట్ గారు దారపు ఎరకమ్మ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా, మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు కదా, ఇదివరకు ఏమైనా పోటీ చేశారా? నెంబర్గా చేసామండి, రాజశేఖర్ రెడ్డి గారిని ఉంటప్పుడు. అప్పుడు రెండు సార్లుగా చేసాము. మాకు తలాలు కొని చక్కగా అందరికి తలాలు లేని వాళ్ళకి చక్కగా ఇల్లు ఇచ్చి చక్కగా ఉన్నామండి. మాకు ఏ ఇబ్బందులు కూడా లేకుండా చూస్తున్నారు. ఇప్పటిదాకా మాకు అన్ని పథకాలు కూడా పెట్టి ఇచ్చారండి. మేము అన్నీ కోరుకుంటామండి, వాళ్ళ బాబునే కోరుకుంటాను, జగన్మోహన్ రెడ్డిని. మరి ప్రజలు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి? అందరూ చేస్తున్నారండి, అందరికీ మంచి పనులు చేశారు కాబట్టి అందరికీ మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. మరి ఇక్కడ గట్టి పోటీ ఉంది, ప్రజలు మీకు సహకరిస్తారా? సహకరిస్తారండి, అందరూ మాకు సహకరి. ఓటేసే అవకాశం ఉందండి? ఉందండి. మరి మీ గ్రామంలో ఏమేమి కొరతలు ఉన్నాయమ్మా? రోడ్లు ఇబ్బందులు ఉన్నాయండి, మంచినీళ్ళు కూడా మంచిగా లేవు. బాబు గారు ట్యాంకులు కట్టించారు కానీ అవన్నీ కూడా మార్చేదాయి మాకు చేయాలి బాబు. కాలువలు కూడా లేవు సరిగ్గా, ఎక్కడ నీళ్ళు అక్కడే నిలబడిపోతున్నాయి. అవి కూడా మాకు చేయాలని మేము ముందుగా వచ్చాము, ఆయన కోరుతున్నామండి. కొన్ని నవరత్న పథకాలు పెట్టారు కదా, అవన్నీ మీకు ఎంతవరకు వచ్చాయి? చాలా వరకు వచ్చాయండి. అంగన్వాడీ అయ్యి వచ్చాయండి, పిల్లలకి వచ్చాయండి. మరి 18,000 ఇచ్చారండి, 48 సంవత్సరాల వాళ్ళకి, 60 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చారండి. మరి అన్నీ చేశారండి, అన్ని పథకాలు ఇచ్చారండి. మరి కరోనాలో అన్నీ కూడా మమ్మల్ని ఇబ్బందులు లేకుండా నెలకు 2 సార్లు బియ్యం, పప్పు, పంచదార అన్నీ ఇచ్చారండి. శనగలతో సహా అన్నీ చేశారండి. మమ్మల్ని ఇంట్లో లీదులోకి రాకుండా, బయటికి రాకుండా, మేము ఇబ్బందులు పడకుండా చూసారండి. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మేరుగు సుబ్బారావు అండి, ఎక్స్ఏఎంసీ చైర్మన్. సార్, మీరు ఇప్పుడు మీ పార్టీకి మీ తరపున నిలబడ్డ ప్రెసిడెంట్ గారికి కానీ వార్డు మెంబర్స్ కానీ మీరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా చేయాలన్నా ఆ విధంగా చేసే ఇది జగన్ గారికి. ఈ 14 వార్డులు, మా 14 వార్డులు సర్పంచ్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పడమే మా ధ్యేయం. ప్రజలు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారండి? ఫుల్ సపోర్ట్ అండి, ఫుల్ సపోర్టు. అయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 9 ఎకరాల పొలం కొని వాళ్ళకి 2.5 కాడికి స్థలం ఇస్తే వాళ్ళందరికీ బిల్డింగులు కట్టించింది నేనే. ఈరోజు మళ్ళీ 240 ప్లాట్లు వచ్చినాయి. ఆ 200 ప్లాట్లలో కూడా తొందరగా కన్స్ట్రక్షన్లు పూర్తి చేయించి ఎవరిదాలకు అప్పు చెప్పి ఇంకొక 200 ప్లాట్లు ఇస్తే మా ఊళ్ళో ప్లాటు లేదు అని అనడానికి వీలు లేకుండా చేద్దామని చెప్పి కూర్చున్నాను. కొరత లేకుండా ఉండిపోద్ది. అవునండి. మీ పేరు? నా పేరు కోడే వేణు లక్ష్మి అండి. మీరేం చేస్తుంటారు ఇక్కడ? ఏంటి గృహ ఇంటి హౌస్ వైఫ్ అండి. మీరు వార్డు మెంబర్గా నిలబడ్డారా? నేను నిలబడ్డానండి. మరి మీ వార్డు మెంబర్ మరి ఉన్నప్పుడు మీరు మరి ప్రెసిడెంట్ గారికి మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తున్నానండి. మీ ప్రజలందరూ ఓటేస్తారు? చేస్తారండి. మరి మీ కాలనీలో మీకు ఏమి సదుపాయాలు కావాలి? కావాలన్నా వాళ్ళని అడిగి అన్ని సదుపాయాలు చేస్తానండి. నా పేరు కోల శివాంజనేయులు అండి. నేను 4వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. గతంలో కూడా పోటీ చేస్తున్నాను. మంటాడ పెద్దగా మన మేరు సుబ్బారావు గారి కృషి ఎనలేనిదండి, మనం మాటల్లో చెప్పలేం. ఈ ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేసరికి గతంలో పూర్తిగా ఈయనే కట్టించారు. ఈసారి కూడా ఇందిరమ్మ ఇళ్ళనే తాడింగి వైపు మన గ్రామంలో కాకుండా వేరే గ్రామంలో శ్మశానాల పక్కన ఎక్కడో మారుమూలు ఇస్తుంటే కాదు, మన మంటాడ గ్రామంలోనే కావాలని చెప్పేసి గతంలో ఇచ్చిన చోటే మళ్ళీ వాటిని కేటాయించి మళ్ళీ వాటిని చేపట్టడం అనేది మేరు సుబ్బారావు గారి ఘనత అండి. అది మరి మీ ప్రెసిడెంట్ గారు కానీ మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి ఆవిడని గెలిపించి మరి ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, మరి మీ వంతు ఏ విధంగా సహకరిస్తారు? మా 5 వచ్చేసరికి అభివృద్ధి 5 అండి, విజయమే లక్ష్యం. మంటాడ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీను డ్రైనేజ్ సమస్య అతిపెద్ద సమస్య. నెక్స్ట్ కపిలేశ్వరం రోడ్డు ఒకటి ఉంది, అది ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా అలాగే ఉంటుంది. ఆ రోడ్డు సమస్య ఒకటి, డ్రైనేజ్ సమస్య ఒకటి, కొద్దిగా తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం తీసుకా ఈ ప్రచారం కంప్లీట్ అయిన వెంటనే అవన్నీ కంప్లీట్ చేసే విధంగా మన సుబ్బారావు గారు సహకరిస్తా అన్నారు. మేమందరం సుబ్బారావు గారితో పాటే ఉన్నాము, పార్టీని గెలిపించుకుంటాం. సార్ మీ పేరు?
నా పేరు వీరాంజనేయులు అండి. మరి మీరు ఇప్పుడు ప్రచారంలో బయలుదేరారు కదా, మరి ఏ విధంగా అమ్మగారికి మీ పార్టీ తరఫున సహకరిస్తారు? మా మంటాడులోని మేరు సుబ్బారావు గారు మాకు ఆయన అన్ని రకాలుగా ఆప్తమిత్రులాగా మాకు ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరికి సమస్యలను తీర్చడంలో కానీ జగన్ గారు ఇచ్చిన పథకాలను అమలుపరచడంలో కానీ ఆయన ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మాకు ఎంతగానో కోఆపరేషన్ చేసి మా ఊళ్ళో కానీ ప్రతిదీ మా ఉన్న సమస్యలు రోడ్డు సమస్యల్లోని ప్రతిదీ తను వంతుగా ఆయన చేస్తున్నాడు. ఆయనకి మా ఓట్లు వేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థులను కానీ వారి నెంబర్లు కానీ గెలిపించుకుని ఆయనతో పాటు మాకు ఊరిని కూడా అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకుంటున్నాం. మా ఈ గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళల్లో కానీ ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆయన చేపట్టిన పథకాల పరిస్థితులు ప్రతి అన్నింటిలో మేరు సుబ్బారావు గారు ఉండి ఎన్నంటి ఉండి చేస్తున్న ఆయన పథకాలను మేము నిత్యం జనాలలోకి వెళ్ళడానికి సహాయం చేస్తామని మేము ఆయన ఎన్నంటి ఉంటున్నాం. మరి ఇక్కడ గట్టి పోటీ ఉందండి, మరి ఏ విధంగా మీరు సహకరించి గెలిపిస్తారు? జగన్ గారు చేసే పథకాలు కానీ ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇచ్చే విధానంలో కానీ ఇందిరమ్మ పథకాలు ఇచ్చిన విధానంలో కానీ ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ పథకాలు చెప్పించు జనాలు అందరూ మాకు బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మంటాడలో మరి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న ఎరకమ్మ గారు, మరి తన తరపున తన వార్డు మెంబర్స్ తరపున మంచి సపోర్ట్ ఉంది. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరూ ఇప్పుడు ప్రచారానికి వెళ్ళి ఉండగా వారు మేము గట్టి నమ్మకంతో గెలిచి ఈసారి మాకు సీసీ రోడ్లు కానీ కరెంటు కానీ డ్రైనేజీ సిస్టమ్ మెయిన్ అవన్నీ అన్నీ సమకూర్చాలని వాళ్ళు ఇక్కడ మరి మనకు ఈ మాటలు వివరించారు. మరి కెమెరామెన్ గణేష్తో రాజు, SNB TV విజయవాడ.